కరోనా మహమ్మారిని అరికట్టడం కోసం మన సెంట్రల్ గవర్నమెంట్ ఎఫ్ఎండే కానీ మన రాష్ట్ర ప్రభుత్వాలు కానీ లాక్డౌన్ అనే గొప్ప ఆయుధాన్ని పెట్టి నిజంగా ఈ కరోనా మన భారతదేశంలో వ్యాప్తి చెందకుండా గొప్పగా అరికడుతున్నారు. సెల్యూట్. అయితే లాక్డౌన్ 1/1 పొడిగించుకుంటూ ఇప్పుడు మే 3 వరకు కూడా వెళ్ళింది. అది మన శ్రేయస్సు దృష్ట్యా, మన కోసం కాబట్టి. అందరం కూడా బతకాలని ఆస్తి ఉన్నవాళ్ళం కాబట్టి, ప్రాణం ఉంటే ఉత్తీపి భయం కాబట్టి బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు మన సమాజం కోసం, మన దేశం కోసం, ప్రపంచం కోసం. సో మన నాయకులు దూరదృష్టితో పెట్టిన ఈ లాక్డౌన్ నిజంగా మన కోసం కాబట్టి మనం హానర్ చేస్తున్నాం శభాష్. అయితే నా విజ్ఞప్తి ఏంటంటే, ఈ లాక్డౌనే ఒక మంత్రం కాదు, లాక్డౌనే శాశ్వత పరిష్కారం కాదు. సో ముందు మందులు కనిపెట్టి మనం రక్షిస్తూ, ఎప్పుడైతే మే 3 తర్వాత లాక్డౌన్ అంచెలంచెలుగా సడలింపజేస్తూ, లాక్డౌన్ ఎత్తేసి కూడా ఈ కరోనా మహమ్మారిని మనం జయించగలుగుతున్నాం, మనం బ్రతకగలుగుతున్నాం అనే భరోసాని మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాలి. మనిషి స్వేచ్ఛాజీవి, బ్రతకాలి. ఈ దశలో మనిషి బ్రతకాలంటే, స్వేచ్ఛ హరించాలంటే అలాగని ఇష్టం వచ్చి వెళ్ళిపోవడం కాదు. గవర్నమెంట్ పెట్టిన నియంత్రణ పాటిస్తూ ఆ సడలింపు చేసుకుంటూ ఎలా కరోనాను కట్టడి చేస్తూ నీ ధాటికి నేను నిలబడి బ్రతకగలుగుతున్నానని బయటకు రావాలి. అలాంటి పరిస్థితులు ప్రభుత్వం తీసుకోవాలి. అలా తీసుకోకపోతే ఏమవుతుందంటే, ఇప్పటికే చాలామంది పక్కింటి వారు ఉన్నవారు, ఇంకో పక్కన లేనివారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిజంగా దానం చేస్తున్నారు, భోజనం పెడుతున్నారు. సెల్యూట్. కొంతకాలానికి ఈ ఇంట్లో ఉన్న మొత్తం సామాన్ అయిపోతే, పక్కింట్లో పెట్టే పరిస్థితులు లేకపోతే అప్పుడేమైపోతారండి? స్వార్థం, నేను బ్రతకాలి ముందు కాబట్టి నాకు కరోనా వ్యాధి రాదు, నాకు రాకూడదు, నేను హ్యాపీగా ఉండాలి, నేను ముందు ఆ వ్యాధి నిరోధశక్తిని ఆ పోషక పదార్థాలు తీసుకోవాలి అని నేనే తినడం మొదలుపెట్టాననుకోండి, అతను పెట్టలేను నేను. అప్పుడు అతను ఏమనుకుంటాడు, ఇంతవరకు నాకు పెట్టారు, ఇప్పుడు పెట్టలేట్లేదు, ఆ కడుపు నిండుతుంది, నా కడుపు నిండట్లేదు, కరోనా ఎవరికి వస్తుందో ఎప్పుడు వస్తారో తెలియదు కానీ ముందు నేను ఆకలితో చనిపోతున్నానే అని అక్కడి నుంచి ఆక్రమంతో ఏం చేస్తాడు? పక్కింటికి వెళ్తాడు, పెట్టమని అడుగుతాడు, పెట్టకపోతే దోచుకుంటాడు. అప్పుడు అంతర్యుద్ధం స్టార్ట్ అవుతుంది. జంతువుల్లా సింహం వేటాడుతుంది, లేని తింటుంది. సింహాలు తిన్న తర్వాత తోడేళ్ళు వస్తాయి, వేటకుక్కలు వస్తాయి, రాబందులు వస్తాయి. అది ఆటకి న్యాయం, ఏది బలంగా తింటుంది, మైట్ ఈజ్ రైట్. కానీ మన మనుషులు, మన ప్రభుత్వం ఉంది, ఒక సిస్టమ్ ఉంది, దాన్ని మనం గౌరవించుకోవాలి. సిస్టమ్ కూడా కాదని మనం అలా ఒకరినొకరు దోచుకొని పక్కిళ్ళలోకి వెళ్ళిపోయి దోచుకొని దోపిడీ చేసుకొని మొత్తం తినడం మొదలు పెడితే అప్పుడు ఏమైపోద్ది? యూఆర్ గోయింగ్ టు ఫేస్ సివిల్ వార్. ఒక అంతర్యుద్ధం స్టార్ట్ అవుతుంది. అలా కాకూడదు. దాన్ని గవర్నమెంట్ కంట్రోల్ చేయాలంటే ఇప్పటి నుంచి మే 3 తర్వాత కరోనా దీక్కొని కూడా మేము బతకగలమని ఇవాళ వాట్ గోయింగ్ ఆన్ ఇన్ స్పానిష్ అండ్ ఇటలీ, ఆ రకంగా మనం కూడా చేయాలని, మన పొద్దులు ఆ రకంగా ఏర్పాటు చేయాలని ఆ దశలో పెంచి మనందరం కూడా హ్యాపీగా మనం కరోనాను ఢీకొట్టి మనం బతకగలమని ఒక భరోసాని, ఒక అండదాన్ని ఇవ్వాలని నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఈ దశలో మరీ కోరేది ఏంటంటే, ఎక్కడో వ్యూహాన్లో పుట్టిన కరోనాను జయించడం కోసం అదే చైనా ఒక్కరోజులో 10,000 పడకలు పైగా ఆసుపత్రులు నిర్మించి చైనా ఏ రకంగా అయితే దాన్ని కంట్రోల్ చేయగలిగిందో, అలాగే ట్రంప్ గారు కానించి మన నరేంద్ర మోడీ గారు కానీ జిన్పింగ్ గారు కానించి ప్రపంచ దేశాలు మహానాయకులందరూ కూడా ముందు ఏకంగా ఇమ్మీడియట్గా మీటింగ్ అయిపోయి మీటింగ్ పెట్టుకొని ఆ డబ్బును మొత్తం పెట్టి ముందు కనిపెట్టి, ఎందుకంటే మానవుడు మహనీయుడు, గొప్ప శాస్త్రవేత్త, గుండెని తీసి గుండెని పెట్టినవాడు, అంతరిక్షంలోకి వెళ్ళినవాడు, అంగారగ్రహం మీద కాలు మోపుతున్నవాడు, ఆల్రెడీ చంద్రమల్లను మోపినవాడు, ఆయనకు అనుకోని అని చెప్పి చెప్పండి. ఏ ప్రైవేట్ కంపెనీ అయితే స్వార్థ పూరితంతో ఈ కరోనా వ్యాధి మేము ముందు కనిపెడతాం, కోట్లాది రూపాయలు వెచ్చిస్తాం, ఆ వ్యాధి సీజన్ వ్యాధి పోయితే మేము అందరూ లాస్ అయిపోతాం, మందులు మార్కెట్లోకి వెళ్ళిపోయిన తర్వాత మేము లాస్ భరించలేమని, ఏ పారామెడికల్ కంపెనీలు, ఏ ప్రైవేట్ కంపెనీలు, ఏ కార్పొరేట్ కంపెనీలు మందు కనిపెట్టుకోవచ్చు ముందు రావట్లేదో, వాళ్ళని పక్కన పెట్టి, గవర్నమెంట్ బిలాంగ్స్ టు పీపుల్, సంక్షేమ రాజ్యాలు కాబట్టి గవర్నమెంట్స్ అన్ని కూడా ఏకమై ఇమ్మీడియట్గా చైనాలో లాగా మందును కనిపెట్టి మానవాళ్ళని రక్షించాల్సిందిగా ఓ శాస్త్రవేత్తలారా, మీకు ఓ నాయకులారా, మీకు సమస్త మానవాళ్ళారా, ఓ డాక్టర్లారా, మీకు దండం పెడుతూ, జంతువుల్లా సింహం వేటాడుతుంది, లేని తింటుంది, సింహాలు తిన్న తర్వాత తోడేళ్ళు వస్తాయి, వేటకుక్కలు వస్తాయి, రాబందులు వస్తాయి. అది ఆటకి న్యాయం, ఏది బలంగా తింటుంది, మైట్ ఈజ్ రైట్. కానీ మన మనుషులు, మన ప్రభుత్వం ఉంది, ఒక సిస్టమ్ ఉంది,
దాన్ని మనం గౌరవించుకోవాలి. సిస్టమ్ను కూడా కాదని మనం అలా ఒకరినొకరు దోచుకొని పక్కిళ్ళలోకి వెళ్ళిపోయి దోచుకుని దోపిడీ చేసుకుని మొత్తం తినడం మొదలు పెడితే అప్పుడు ఏమైపోద్ది? యూఆర్ గోయింగ్ టు ఫేస్ సివిల్ వార్. ఒక అంతర్యుద్ధం స్టార్ట్ అవుతుంది. అలా కాకూడదు. దాన్ని గవర్నమెంట్ కంట్రోల్ చేయాలంటే ఇప్పటి నుంచి మే థర్డ్ తర్వాత కరోనా దీక్కుని కూడా మేము బతకగలమని ఇవాళ వాట్ గోయింగ్ ఆన్ ఇన్ స్పానిష్ అండ్ ఇటలీ. ఆ రకంగా మనం కూడా చేయాలని, మన పొద్దుల ఆ రకంగా ఏర్పాటు చేయాలని ఆ దశలో పెంచి మనందరం కూడా హ్యాపీగా మనం కరోనాను ఢీకొట్టి మనం బతకగలమని ఒక భరోసాని, ఒక అండదాన్ని ఇవ్వాలని నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఈ దశలో మరీ మరీ కోరేది ఏంటంటే, ఎక్కడో వ్యూహాంలో పుట్టిన కరోనాను జయించడం కోసం అదే చైనా ఒక్కరోజులో 10,000 పడకలు పైగా ఆసుపత్రులు నిర్మించి చైనా ఏ రకంగా అయితే దాన్ని కంట్రోల్ చేయగలిగిందో, అలాగే ట్రంప్ గారు కానించి మన నరేంద్ర మోడీ గారు కానీ జిన్పింగ్ గారు కానించి ప్రపంచ దేశాల మహానాయకులందరూ కూడా ముందు యాక్గా ఇమ్మీడియట్గా మీటింగ్ అయిపోయి మీటింగ్ పెట్టుకొని ఆ డబ్బును మొత్తం పెట్టి ముందు కనిపెట్టి, ఎందుకంటే మానవుడు మానవుడు గొప్ప శాస్త్రవేత్త, గుండెని తీసి గుండెని పెట్టినవాడు, అంతరిక్షంలోకి వెళ్ళినవాడు, అంగారగ్రహం మీద కాలు మోపుతున్నవాడు, ఆల్రెడీ చంద్రమల్లను మోపినవాడు, ఆయన కనుగోని అని చెప్పండి. ఏ ప్రైవేట్ కంపెనీ అయితే స్వార్థ పూర్తితో ఈ కరోనా మీద మేము ముందు కనిపెడతాం, కోట్లాది రూపాయలు వెచ్చిస్తాం, ఆ వ్యాధి సీజన్ వ్యాధి పోయితే మేము అందరూ లాస్ అయిపోతాం, మందులు మార్కెట్లోకి వెళ్ళిపోయిన తర్వాత మేము లాస్ భరించలేమని ఏ పారామెడికల్ కంపెనీలు, ఏ ప్రైవేట్ కంపెనీలు, ఏ కార్పొరేట్ కంపెనీలు ముందు కనిపెట్టి కోసం ముందు రావట్లేదో, వాళ్ళని పక్కన పెట్టి గవర్నమెంట్ బిలాంగ్స్ టు పీపుల్, సంక్షేమ రాజ్యాలు కాబట్టి గవర్నమెంట్స్ అన్ని కూడా ఏకమై ఇమ్మీడియట్గా చైనాలోలాగా ముందుని కనిపెట్టి మానవాళ్ళని రక్షించాల్సిందిగా ఓ శాస్త్రవేత్తలారా, మీకు ఓ నాయకులారా, మీకు సమస్త మానవాళ్ళారా, ఓ డాక్టర్లారా, మీకు దండం పెడుతూ ముందు కనిపెట్టండి. తప్పు చేసిన వాడు శిక్ష ఎలాగ అవసరమో, ఏ రోగం వచ్చిన వాడికి ముందు ఎలాగ అవసరమో, ఈ కరోనా అనే వ్యాధి బ్యాక్టీరియా రోగాన్ని ముందు ద్వారా పారద్రోలి అలాంటి ముందుని కనిపెట్టి సకల మానవాళిని కూడా రక్షించాల్సిందిగా మీ అందరికీ దండం పెడుతున్నాను సార్. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి, ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.